మాట నష్ట కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ఇవాళ ప్రారంభం నుంచి భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం సుమారుగా 660 పాయింట్లు నష్టపోయింది. అలాగే నిఫ్టీ కూడా 215 పాయింట్లు నష్టంతో ఈవెన్ సపోర్ట్ లెవెల్ అనుకున్న 11,600 కూడా దాటి కిందకు వచ్చేసింది. 11,594 దగ్గర ట్రేడ్ అవుతోంది. సో ఒక భయం, ఒక కన్సర్న్ అనేది కనిపిస్తుంది మార్కెట్స్లో. హయ్యర్ సర్చార్జ్, హయ్యర్ ట్యాక్సేషన్, ఇవి ప్రధానంగా మార్కెట్స్ని కుంగదీస్తున్న అంశాలు చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ క్యూస్ నెగిటివ్గా ఉన్నాయి ముఖ్యంగా. సో గ్లోబల్లీ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. క్లోజ్ అయ్యాయి కూడా కొన్ని మార్కెట్స్ ఆల్రెడీ. అలాగే క్రూడ్ ప్రైసెస్ మళ్ళీ $65కి వచ్చాయి. అండ్ మన మార్కెట్స్లో బడ్జెట్ రిలేటెడ్ కన్సర్న్స్, క్యూస్ అనేవి మార్కెట్స్ సెంటిమెంట్ని బాగా నెగిటివ్గా దెబ్బతీసాయి. మార్నింగ్ అనుకున్నాం మనం ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మీద సర్చార్జ్ అనేది, సూపర్ రిచ్ ట్యాక్స్ అనేది నెగిటివ్గా పనిచేయబోతోంది అని. సో అదే ఇవాళ మార్కెట్స్ను ప్రధానంగా కిందకు లాగిన అంశం. 780 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ కనిపిస్తుంది మనకు. అలాగే నిఫ్టీ 220 పాయింట్స్ నష్టం. సో మర్ఫీస్ లా అంటాం. సో రకరకాల అంశాలు ఉంటాయి. ఇఫ్ ఎనీథింగ్ దట్ కెన్ గో రాంగ్, ఎట్ సీ జనరలీ డస్ గో రాంగ్ సూనర్ ఆర్ లేటర్. సో అలాగే కనిపిస్తుంది అంటే మనకు మార్కెట్లో ఒకవేళ బడ్జెట్ బాగున్నా కూడా మరో కారణాన్ని చూపించైనా సరే సెల్లింగ్ వచ్చేది. ఎందుకంటే బడ్జెట్ ముందే మనకు మార్కెట్స్ బాగా పెరుగున్నాయి. సో అది ఇప్పుడు కిందకు వచ్చేస్తుంది కరెక్షన్ అనేది, సెల్లింగ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ ఫండమెంటలీ నిన్న మొన్నటిదాకా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ స్టాక్సే మనకు ఇండెక్స్ని నిలబెడుతున్న స్టాక్స్ అనుకున్న HDFC ట్విన్స్ కావచ్చు, ఆర్ బజాజ్ ఫైనాన్స్ ట్విన్స్ కావచ్చు, ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా మనకు సెల్లింగ్ అనేది అక్రాస్ ది బోర్డ్ కనిపిస్తుంది. సో అందువల్లనే మార్కెట్లో మనకు ఇటువంటి సెల్లింగ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. మైంట్రీ ఫర్ ఇన్స్టాన్స్ 13% నష్టపోయింది ఇవాళ. మార్నింగ్ ఎవరో ఇంకొకరు కూడా అడిగారు, ఫ్రైడే రోజు 20% నష్టపోయింది. KRBL ఇవాళ మళ్ళీ 11.4% నష్టపోయింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మళ్ళీ ఒక ఫ్రెష్ స్కామ్ ఈ బ్యాంక్కి సంబంధించి మళ్ళీ వెలుగులోకి వచ్చింది. భూషణ్ స్టీల్ 3,800 క్రోర్స్కి ముంచింది మమ్మల్ని అంటూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇప్పుడు చెప్తోంది. ఎప్పుడో జరిగిన విషయం ఇది. సో దాంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ 10.4% నష్టపోయింది. సద్భావ్ ఇంజనీరింగ్ 10% డౌన్. జేపీ అసోసియేట్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫ్యాక్ట్ పిఎస్యు బ్యాంక్స్ రీక్యాపిటలైజేషన్ వార్తకి ఇవాళ పిఎస్యు బ్యాంక్స్ అన్నీ పాజిటివ్గా ఉంటాయి అనుకునే తరుణంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆ ఆనందాన్ని కాస్త హరించి వేసింది. సో దీంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్ కూడా 10% నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్ 9% నష్టపోయింది ఇవాళ ట్రేడింగ్లో. అలాగే బజాజ్ ఫిన్సర్వ్ అరౌండ్ 7% నష్టపోయింది. ఇండియా బుల్స్ వెంచర్స్ 8% నష్టపోయింది. శ్రేయ ఇన్ఫ్రా 8.5%, యూనియన్ బ్యాంక్ 7.5%, కెనరా బ్యాంక్ 7.3%. ఇలా లిస్ట్ చాలా అనంతంగా కనిపిస్తుంది మనకు. అశోక బిల్డ్ కాన్, దిలీప్ బిల్డ్ కాన్ ఇలాంటి షేర్లు అన్నీ కూడా మనకు నష్టపోయి చాలా చాలా వీక్ ట్రేడింగ్ సెంటిమెంట్కి కారణం అవుతున్నాయి. సో ఏమిటి కారణం అని చూస్తే నాన్ రెసిడెంట్ ఎంటిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రధానంగా ఈ ట్యాక్స్ ఇంపాక్ట్ అనేది. ఇప్పుడు బడ్జెట్లో ఏదైతే ట్యాక్స్ని ప్రపోజ్ చేశారో హయ్యర్ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ఆల్మోస్ట్ 42.7% వరకు కూడా వెళ్తుంది ఇన్ డెరివేటివ్ ట్రేడ్స్. ఎందుకంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎక్కువ డెరివేటివ్ ట్రేడ్స్ చేస్తారు. సో వాళ్ళకి ఇప్పుడున్న కరెంట్ ట్యాక్సేషన్ 35.8% అయితే బడ్జెట్ ప్రపోజల్ వలన 42.7%కి ఆ ట్యాక్స్ బర్డెన్ పెరగబోతుంది. అలాగే షార్ట్ టర్మ్ గెయిన్స్ మీద ఇప్పుడున్నది 17.9% అయితే బడ్జెట్ ప్రపోజల్ తర్వాత 21.3% పెరుగుతుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ఇప్పుడు 11.9% అంటే ఇంక్లూడింగ్ సర్చార్జ్ 10% క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, అలాగే సర్చార్జ్ కూడా కలుపుకుంటే 11.9%, అది రేపు 14.2% కాబోతుంది. అందుకనే ఒక హ్యూజ్ సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాం. దీన్ని తోడుగా ఇంకా 2-3 రకాల ప్రపోజల్స్ కూడా బడ్జెట్లో, ఏదైతే ప్రమోటర్స్ స్టేక్ను 75% నుంచి 65%కి తగ్గించుకోవాలన్నారు, అది కొంత కారణం. అలాగే బైబ్యాక్ ట్యాక్స్ అనేది, ఇలా రకరకాలు. గ్లోబల్ క్యూస్ నెగిటివ్ ఎలాగో ఉండనే ఉంది. అండ్ క్రూడ్ ప్రైసెస్ పెరగటం కూడా కొంత మనకు నెగిటివ్ క్యూ, దానికి తోడుగా బడ్జెట్. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చిన కారణాలన్నిటితో మార్కెట్లో హ్యూజ్ సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాం. సో చాలా కంపెనీస్ లైక్ TCS కావచ్చు, విప్రో కావచ్చు, కోల్ ఇండియా, SBI లైఫ్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ICICI ప్రుడెన్షియల్, బాష్, సీమెన్స్, ఇలా చాలా కంపెనీస్లో ప్రమోటర్ స్టేక్ అరౌండ్ 75% ఆర్ మోర్ కూడా ఉంది, ఇంకా ఎక్కువ కూడా ఉంది. ఫర్ ఇన్స్టాన్స్ TCS లో చూస్తే మనకు 72%
ప్రమోటర్ స్టేక్ ఉంది. దాన్ని ఇప్పుడు 65 అంటే 7% ఆఫ్లోడ్ చేసుకోవాలి వాళ్ళు. సో ఇదంతా కూడా ఒక ఓవర్ సప్లై ఆఫ్ పేపర్ ఇన్ టు ది మార్కెట్. అసలే మార్కెట్స్ కండిషన్ నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. దాని తోడుగా స్టాక్ మార్కెట్ల పట్ల అవగాహన ఏమాత్రం లేని నిర్మలా సీతారామన్ బడ్జెట్. సో ఇవన్నీ మార్కెట్ని కుంగదీస్తున్న అంశాలు. సో సెన్సెక్స్ అయితే సుమారుగా బడ్జెట్ డే నుంచి మనం చూస్తే 1000 పాయింట్స్ నష్టపోయింది. అలాగే నిఫ్టీ బడ్జెట్ డే హైస్ నుంచి చూస్తే 400 పాయింట్స్ నష్టపోయింది. సో ఎక్కడ సపోర్ట్ వస్తుంది ఏమిటనేది అర్థం కాని అయోమయ పరిస్థితులు మార్కెట్స్ కొట్టుమిట్టాడుతున్నాయి. ఎల్ఎన్ఎస్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో హ్యూజ్ సెల్లింగ్ చూస్తున్నాం మనం. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి సెల్లింగ్ అనేది ఉధృతంగా కనిపిస్తోంది. అండ్ బ్రెడ్త్ చూస్తే చాలా నెగిటివ్గా ఉంది. ఇప్పటికే మిడ్ స్మాల్ క్యాప్స్ తమ ఓన్ బేరిష్ మార్కెట్లో ఉన్నాయి. ఈ బేరిష్ సెంటిమెంట్ ఇంకా బలపడే అవకాశం కనిపిస్తుంది. యా డెఫినెట్లీ అండి, ఎందుకంటే మనం బడ్జెట్కి ముందర కూడా రెగ్యులర్లీ మాట్లాడుకునే వాళ్ళం. ఒకవేళ బడ్జెట్లో మార్కెట్కి డైరెక్ట్లీ నెగిటివ్ ఏమి లేకపోతే మార్కెట్ డెఫినెట్లీ అంత ఎక్కువ పడే అవకాశం లేదు, నార్మల్ కరెక్షన్ ఉంటుందని. కానీ ఇది డెఫినెట్లీ మీరు ఇందాక కంప్లీట్లీ లిస్ట్ అంతా ఇచ్చారండి, టాక్సేషన్ ప్రపోజల్స్ కానీ, ఎఫ్ఐఎస్ కానివ్వండి, ఎఫ్పిఐఎస్ కానివ్వండి, ఆర్ యునో ఈ అడిషనల్ 10% ఈక్విటీ డైల్యూషన్ బై ప్రమోటర్స్ హూ హ్యావ్ నియర్లీ 75%, ఇవన్నీ కూడా మార్కెట్కి దే ఆర్ నెగటివ్ ఫ్యాక్టర్స్ అనే చెప్పాలి. డైరెక్ట్లీ కన్సర్న్ విత్ స్టాక్ మార్కెట్స్, అందుకని తప్పకుండా యూనో పీపుల్ విల్ వాంట్ యూనో సెల్ అండి. వెదర్ దే ఆర్ ఇన్ ప్రాఫిట్, సమ్ టైమ్స్ దే మే బి ఈవెన్ లూజింగ్ మనీ, బికాస్ మార్కెట్లో వెనెవర్ సచ్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ పరంగా బాగా దెబ్బతిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రపోజల్స్ పాజిటివ్ వదిలేయండి, దే ఆర్ నెగిటివ్. సో ఈ కారణం వలన ఐ డోంట్ థింక్ ఇమీడియట్లీ మార్కెట్లో మాత్రం మళ్ళీ యూటర్న్ తీసుకుని ఆర్ షార్ప్ రికవరీ ఉంటుంది. ఐదర్ ఇట్స్ ఎ యూ రికవరీ ఆర్ జే రికవరీ ఆర్ వి రికవరీ, ఇటువంటివి అని చెప్పలేం. బికాస్ దెర్ ఈస్ రిలెంట్లెస్ సెల్లింగ్ పొద్దునుంచే చూస్తున్నాం, అది బడ్జెట్ నాడు కూడా చూసాం. సో ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ ఐ థింక్ దెర్ ఈస్ ఎ నాట్ ఓన్లీ ఎ ఫియర్, ఐ థింక్ ఇట్స్ నాట్ సచ్ ఎ ఫ్రెండ్లీ ఫైనాన్స్ మినిస్టర్ టు ద స్టాక్ మార్కెట్ అనే మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇట్స్ నెంబర్ వన్, స్టాక్ మార్కెట్ ఆల్వేస్ రిఫ్లెక్ట్ యాజ్ అ బారామీటర్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఎకానమీ అని గతంలో చెప్పుకునేవాళ్ళు. బట్ ఎప్పుడైతే మనకి అదర్ అవెన్యూస్ ఆఫ్ రేజింగ్ మనీ, ఎందుకంటే డెట్ ఎనీవే బ్యాంక్స్ ఆర్ నాట్ లెండింగ్ సో లిబరలీ టు యునో ఎంఎస్ఎంఈస్ ఆర్ ఈవెన్ అదర్ బిగ్ కార్పొరేట్ హౌసెస్, ఎన్బిఎఫ్సీస్ ఆర్ ఇన్ డోల్డ్రమ్స్. సో స్టాక్ మార్కెట్ ఈజ్ వన్ అవెన్యూ వేర్ పీపుల్ కెన్ రేజ్ మనీ, పీపుల్ విత్ క్వాలిటీ కంపెనీస్ అండ్ గుడ్ ప్రమోటర్స్ అని అనుకున్నాం. సో ఇఫ్ స్టాక్ మార్కెట్ కూడా ఇలా పతనం అయిపోతే ఐ డోంట్ నో వేర్ దే హ్యావ్ నో రికోర్స్ అండి. దే విల్ నాట్ హ్యావ్ ఎనీ సబ్స్టాన్షియల్ మనీ రేస్ చేయాల్సిన వాళ్ళు, దే విల్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ రికోర్స్ అండ్ దే విల్ నాట్ బి వెరీ హ్యాపీ యూనో రేజింగ్ మనీ అట్ ఏ లోవర్ రేట్ వెన్ ద మార్కెట్స్ ఆర్ నాట్ గుడ్, నో బడీ విల్ సబ్స్క్రైబ్. సో ఇవన్నీ కూడా ఐ థింక్ ఐ డోంట్ నో వెన్ ఇట్స్ గోయింగ్ టు రియలీ రికవర్. గతంలో మనం చూసాం ఒక్కొక్కసారి రోల్ బ్యాక్స్ అవి కూడా అయినాయి. విల్ ఈస్ దిస్ గోయింగ్ టు రియల్లీ కాల్ బ్యాక్ సమ్ ఆఫ్ ద ప్రపోజల్స్ ఆర్ రోల్ బ్యాక్ సమ్ ఆఫ్ ద ప్రపోజల్స్, వీ డోంట్ నో, వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ అదర్వైజ్ మీరు అన్నట్టు సెంటిమెంట్ పరంగా మాత్రం డెఫినెట్లీ బాగా దెబ్బతిందనే చెప్పాలి. మామూలుగా కాదు, ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ నెగిటివ్ సెంటిమెంట్. సో వీ డోంట్ నో వేర్ దిస్ సెల్లింగ్ ఈజ్ గోయింగ్ టు స్టాప్. ఇక్కడ ఐ డోంట్ థింక్ మేజర్ టెక్నికల్స్ అవి కూడా ఫాలో అవ్వడం కూడా అంత మంచిది కాదు. ట్రేడర్స్ ఆర్ ఆల్సో ఐ థింక్ దే ఆర్ ఇన్ బిగ్ డ్యామేజ్ కంట్రోల్ మోడ్ అనే చెప్పాలండి. సో టెక్నికల్స్ ఫాలో కావద్దంటున్నారు, అయినా కూడా సుందర్ గారిని మనం అడిగి తీరాల్సిందే ప్రశ్న. సో మారుతి మార్చ్ 2017 తర్వాత మొదటిసారిగా 6000కి కిందకు వచ్చింది. సో ఏంటి, మారుతి 5000కి వచ్చేస్తుందా? అలాగే నిఫ్టీ సెన్సెక్స్కి ఎక్కడ సపోర్ట్ కనిపిస్తుంది? బేసికల్గా నా ఉద్దేశం అయితే డెఫినెట్గా టెక్నికల్స్ని ఫాలో చేయాలండి. ఎందుకంటే మన దేశంలోనే కాదు, ఇన్ఫ్యాక్ట్ యుఎస్లో కానీ చైనాలో కానీ జపాన్లో కానీ గత కొన్ని వందల ఏళ్ళుగా టెక్నికల్ అనాలిసిస్ ఫాలో చేస్తున్నారు. టెక్నికల్ అనాలిసిస్ ఒక స్టాండర్డ్ మార్కెట్ ఇండికేటర్గా కూడా వరల్డ్ వైడ్ ఒక రికగ్నిషన్ కూడా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వన్ ఇయర్గా చూస్తే కనుక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా భారీగా పతనమైన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫండమెంటల్స్. సో టెక్నికల్స్ అనేది మనకి ఎక్కువ ఎగ్జిట్ లెవెల్స్ అనేది క్లియర్గా చెప్తుంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ థర్స్డే కూడా మనకు చెప్పుకోవడం జరిగింది, మార్కెట్ ఒక కరెక్షన్కి డ్యూ ఉంది, మార్కెట్ వచ్చేవారు అంటే ఈ వారం కొంచెం పడే అవకాశాలు ఉన్నట్టు కూడా లాస్ట్ గురువారం కూడా చెప్పుకున్నాం బడ్జెట్ ముందు కూడా. సో ఓవరాల్గా మనకి మార్కెట్ చూస్తే కనుక వీక్గా కనిపిస్తుంది. కానీ ఎక్కడ సపోర్ట్ ఉంటుంది అన్న అంశానికి వస్తే కనుక 10600 దగ్గర, ఈ లాస్ట్ 1 or 2 months చూస్తే కనుక 10600 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ప్రస్తుతం మార్కెట్ ఇవాళ ఒక్కరోజు క్రాష్ తోటే ఆ లెవెల్ కింద ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది.
మార్కెట్ బహుశా ఏమైనా రేపు ఇవాళ కనుక ఏమైనా కొంచెం బౌన్స్ బ్యాక్ అయిందంటే ఏమైనా కొంచెం కన్సాలిడేషన్ వస్తుంది. బట్ ఓవరాల్గా మనకి మార్కెట్ షార్ట్ టర్మ్లో బేరిష్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ వీక్ వీక్లీ చార్ట్లో చూస్తే కనుక ఒక డౌన్బోర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది. అలాగే లాస్ట్ మంత్ జూన్ మంత్లీ చార్ట్లో చూస్తే కనుక మంత్లీ ప్రకారము ఒక డౌన్బోర్డ్ రివర్సల్ బార్ కూడా ఏర్పడిందన్న విషయం ఇంతకృతం అనుకుందాం. సో కాబట్టి మార్కెట్ కొంచెం షార్ట్ టర్మ్ కరెక్షన్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి కొంచెం లాంగ్ పొజిషన్ మార్కెట్ ఒక సపోర్ట్ తీసుకొని మళ్ళీ పాజిటివ్ ఇండికేషన్స్ వచ్చేంత వరకు అవాయిడ్ చేయటం మంచిది. మారుతి కూడా చూస్తే కనుక ఇవాళ భారీగా పడింది. 10,000 నుంచి కరెక్షన్ మొదలైంది, 8,000 దగ్గర నుంచి కరెక్షన్ మొదలైంది. ఈ రెండు రోజులుగా చూస్తే కనుక కీ లెవెల్స్ కూడా బ్రేక్ అయింది. సో ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనే అంశానికి వస్తే కొంచెం మార్కెట్ స్థిరపడి అయిన తర్వాత బహుశా ఏమైనా ఒక 6,000 దగ్గర ఏమైనా కొంచెం నిలబడితే ఒక రిలీఫ్ ర్యాలీ ఏమైనా రావచ్చేమో. బట్ ఓవరాల్గా చూస్తే కనుక అన్ని స్టాక్స్ వీక్గా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి కొంచెం టెక్నికల్ లెవెల్స్ మీటింగ్ ఫాలో చేయకుండా కొంచెం వెయిట్ చేయటం మంచిది. ఓకే, సో మార్కెట్స్లో వీక్ సెంటిమెంట్ అనేది కొనసాగుతుంది. ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసిన ముందు కాసేపు ప్రకటనలు. సో స్టాక్ మార్కెట్స్లో నష్టాలు కొనసాగుతున్న సమయం ఇది. సీతారామన్ నిర్మలా సీతారామన్ బడ్జెట్కు మార్కెట్స్ చాలా చాలా నెగిటివ్గా స్పందిస్తున్నాయి. ఆల్రెడీ ఫ్రైడే రోజునే 135 పాయింట్ నష్టపోయింది నిఫ్టీ. ఇమీడియట్ రియాక్షన్ టు ది బడ్జెట్. ఇవాళ బడ్జెట్ ప్రతిపాదనలన్నీ మరింతగా అర్థం చేసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ కట్ కనిపిస్తుంది. 225 పాయింట్ల నష్టంతో నిఫ్టీ, 700 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ ట్రేడ్ అవుతున్నాయి. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ కర్నూలు నుంచి శ్రీధర్. హలో, నమస్తే సార్. పెట్టుకోండి, లాంగ్ టర్మ్ గా పెట్టుకోండి, ఏమి అభ్యంతరం లేదు మాకు. కొనద్దు మొర్రో అని ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం మనం. ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ మీరు కొన్న రేట్ల కంటే ఇంకా పైన ఉన్నప్పుడే మొత్తుకోవడం స్టార్ట్ చేసాం, కానీ ఎవరూ వినిపించుకోలేదు. ఎక్కువ మంది మనకు వస్తున్న కాల్స్లో కనీసం ఇంకా 40-50% మెయిల్స్ కావచ్చు, కాల్స్ కావచ్చు డిహెచ్ఎఫ్ఎల్, ఎస్ బ్యాంక్ పడిపోతున్నాయి కదా, రేట్లు కొనేద్దాం, ఇక్కడ నుంచి పెరగకపోతాయా, ఇంకా ఎంత పడతాయిలే అనుకుంటే అక్కడ కొన్న రేట్ నుంచి మళ్ళీ 50% తగ్గాయి. సో ఎస్ బ్యాంక్ ఇప్పుడు చూస్తే 90 రూపీస్ ఉంది, ఆయన 135లో కొన్నారు. అంతకుముందు 250-300 ఆ రేట్ నుంచి తగ్గింది కదా అనే ఉద్దేశంతో కొనుంటారు. సో లాంగ్ టర్ము షార్ట్ టర్మ్ ఏం లేదండి దీనిలో. ఈ బ్యాంకులు, ఈ ఇన్స్టిట్యూషన్స్ పతనం అవుతున్నాయి, నాశనం అయ్యాయి రెండు కూడా దాదాపుగా. అందుకనే ఇంత హ్యూజ్ సెల్లింగ్ వస్తుంది. మీకు మీ రేట్లు అయితే ఇప్పట్లో వచ్చే అవకాశాలు ఎంత మాత్రం కనపట్లేదు. 135 రూపాయలు ఎస్ బ్యాంక్ రావటం అనేది ఏదో మెరకెల్స్ జరిగితే తప్ప వచ్చే అవకాశం కనపట్లేదు. సో లేనంతవరకు ఎప్పుడన్నా ర్యాలీస్ వచ్చినప్పుడు అమ్మేసుకోండి, అమ్ముకొని మంచి షేర్లు కొనుక్కోండి. మీరు రేట్స్ చూసి కొనద్దండి ఎప్పుడు, డోంట్ జస్ట్ లుక్ ఎట్ ది ప్రైస్ అని ఎన్నోసార్లు వినిపించుకోవడం జరిగింది మీ అందరికీ. తర్వాత మెయిల్స్ చూద్దాం. లక్ష్మారెడ్డి మెయిల్ పంపించారు, పీజీహెచ్ఎల్, ఇంతకుముందు మార్క్ అట అది, దీని పేరు ఇప్పుడు పీజీహెచ్ఎల్ అని మార్చారు. పర్చేజ్ చేయొచ్చా ఇక్కడ? వెయిట్ చేయాలండి. అంటే ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హెల్త్ కేర్ లిమిటెడ్ ఇదివరకు ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హెల్త్ కేర్ అండ్ హైజీన్ అండ్ సెపరేట్ లిస్టెడ్ కంపెనీ ఆల్రెడీ ఇండియాలో ఉండింది. మర్క్ని ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ వాళ్ళు వాళ్ళ కన్జ్యూమర్ పోర్ట్ఫోలియో కొన్నారు వరల్డ్ వైడ్, కాబట్టి ఇక్కడ కూడా మర్క్ లిస్టెడ్ కంపెనీ పేరు ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హెల్త్ కేర్ లిమిటెడ్ అని మారింది పీజీహెచ్ఎల్ అని. ఇక్కడ కొనొచ్చా? డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే నిన్న వచ్చిన బడ్జెట్ ప్రపోజల్ వేరు, మోస్ట్ ఆఫ్ ది ఎంఎన్సీ కంపెనీ 75% స్టేక్ ప్రమోటర్ దగ్గర ఉంది. సో అందులో 10% డైల్యూషన్ అయ్యే అవకాశం ఉంది, నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ స్టాక్ లాస్ట్ ఇయర్ స్పెషల్ డివిడెండ్ 400 ఇచ్చారని చాలా స్ట్రాంగ్గా పెరిగింది. అండ్ అందులో అంతకుముందు ప్యూర్లీ ఫార్మసిటికల్ కంపెనీ, ఇప్పుడు కొద్దిగా నామన్క్లేచర్ మారింది. సో ఏం మార్పులు జరుగుతాయో తెలియదు. ఈరోజు వీకే ఉంది. ఇన్ మై ఒపీనియన్ సబ్స్టాన్షియల్ కరెక్షన్ అయితేనే కానీ ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై ద స్టాక్. సో ఇందాక మనం అనుకున్నట్లు మర్ఫీస్ లా వర్తింపు చేస్తే అన్ని నెగిటివ్ న్యూస్లో కనిపిస్తుంటాయి. సో మోర్గాన్ స్టాన్లీ పనిలో పనిగా గ్లోబల్ ఈక్విటీస్ సంబంధించిన రేటింగ్ని కూడా డౌన్గ్రేడ్ చేయడం జరిగింది. అంటే గ్లోబల్ ఈక్విటీస్ ఈ సంవత్సరంలో నెక్స్ట్ 18 మంత్స్లో సో నెక్స్ట్ 18 మంత్స్లో పెర్ఫామ్ అనుకున్న దానికంటే కూడా అట్లీస్ట్ 1% తక్కువ గ్రోత్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. అది ఎంఎస్ఐ ఎమర్జింగ్ మార్కెట్స్ కావచ్చు, ఆర్ యుఎస్ ఇండెక్స్ కావచ్చు, ఆర్ ఎంఎస్ఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఎక్స్ జపాన్ కావచ్చు, ఇవన్నీ
అండర్ పెర్ఫామ్ చేస్తాయంటూ వాళ్ళు ఒక రేటింగ్, దేనికి అంటే గ్లోబల్ గ్రోత్ అనుకున్న విధంగా పెరిగే అవకాశం లేదు కాబట్టి మార్కెట్స్ కూడా అండర్ పెర్ఫామ్ చేస్తాయనేది వాళ్ళు చెప్పిన అంశం. తర్వాత మెయిల్ చూద్దాం. సత్యనారాయణ అడుగుతున్నారు తణుకు నుంచి, ఎస్ బ్యాంక్ అఫ్కోర్స్, మహానగర్ గ్యాస్ షార్ట్ టర్మ్లో ఇవి కొనుక్కోవచ్చా షార్ట్ టర్మ్ కోసం? రెండు ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. ఎస్ బ్యాంక్ ఒక చిన్న రికవరీ రావడం మనం చూస్తున్నాము, బట్ కానీ నిలబడుతుందా లేదని అప్పుడే చెప్పలేము. అట్లీస్ట్ ఒక 1 or 2 weeks కన్సాలిడేషన్ అవ్వాలి. అలాగే మహానగర్ గ్యాస్ కూడా చూస్తే కనుక 1000 రూపాయల నుంచి 800 రూపాయలకి రావడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం మార్కెట్లో 11,600 దగ్గర సపోర్ట్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఏమైనా కొంచెం కన్సాలిడేషన్ అయ్యి కొంచెం నిలబడితే అప్పుడు వీటిలో ఏమైనా చిన్న రిలీఫ్ ర్యాలీ రావచ్చాము. బట్ యాస్ ఇట్ ఈస్ 2 weeks ఉన్నాయి కాబట్టి వెయిట్ చేయండి. కాలర్ లైన్ ఉన్నారు, బాలకృష్ణ హలో. సార్ వసంత గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్ నేను హెచ్డిఎఫ్సి సంచయ్ బస్ స్టాండ్ లో ఒక 50 రోజులు ఇన్వెస్ట్ చేస్తాను ప్రయాణం వచ్చేసి. హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి సంచయ్ ప్లస్ అండి. సంచయ్ ప్లస్ ఓకే. అలాగే సేమ్ 1 lakh వచ్చేసి సేమ్ అలాగే 8,300 rupees ఈక్విటీ ఇన్వెస్ట్ చేస్తానండి సంచయ్ ప్లస్ లాగానే. ఏ స్కీమ్ అన్నారు అది? సంచయ్ ప్లస్ ఏమో 50 రోజులు పెట్టినా సార్ ఎవ్రీ మంత్. రైట్ ఓకే. ఎవ్రీ మంత్ 50 రోజులు ప్రయాణం వచ్చేసి ఓకే. అలాగే ఈక్విటీలు పెట్టినా సార్ 1 lakh వచ్చేసి నెలకు వచ్చేసి 8,300 కాడికి యూపీఎల్ అబౌట్ ఇండియా రిలయన్స్ ఇండస్ట్రీస్ లక్ష్మీ మిషన్స్ కొన్నానండి నెలకు 1-2 కాడికి అట్లా కొనుక్కోవచ్చా లేదా మంచి కంపెనీలో కాదండి? ఎందుకు కొనుక్కోవడం మంచి షేర్లు కొనుకున్నట్టుగా అనిపించింది నాకైతే మీరు చెప్పిన లిస్ట్ చూస్తే. మీ సంచయ్ ప్లస్ కంటే డెఫినెట్లీ ఇవి బెటర్గా పెర్ఫామ్ చేస్తాయి, బట్ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ వ్యూ 5 years అట్లీస్ట్. సో ఏదైనా ఆయన చెప్పిన లిస్ట్లో డిలెక్టబుల్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? నో స్టాక్స్ లిస్ట్ బాగానే ఉందండి, కానీ ఎస్ఐపి మోడ్లో అబౌట్ సనోఫి ఇటువంటి ఐ డోంట్ థింక్ కంపెనీస్ ఆర్ వెరీ గుడ్. కానీ ఇవి చాలా ప్రైస్ రేంజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి, అంటే 8,001 అరౌండ్ 6,001 ఉంది కాబట్టి మీకు బై సెల్ ప్రైస్ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఎస్ఐపి మోడ్లో ఇటువంటి పెద్దగా పనికిరావు. ఇవి పడ్డప్పుడు కొనండి, నో డౌట్ ఎస్ఐపి కంటిన్యూ చేయండి, కంపెనీస్ మంచివే. కానీ ఒకవేళ పడ్డప్పుడు మాత్రం ఎక్కువ కొనండి. మామూలుగా ఇవి పెద్దగా ఫ్లక్చువేషన్ ఉండవు, బట్ ఇఫ్ అట్ ఆల్ ఒక 5-10% ఎప్పుడన్నా బికాస్ ఆఫ్ సమ్ రీజన్ పడ్డాయనుకోండి, అడిషనల్గా 2-3 shares 5 shares వాట్ ఎవర్ మీకు ఎంత కొనగలిగితే అంత ఎక్కువ ఈ ఎంఎన్సీస్లో కొనండి. బట్ ఇప్పుడు ఈ కొత్త నిన్న రూల్ వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు బి ఎ బిట్ కేర్ఫుల్ అండి. సో యూ క్యాన్ గో అట్ అండ్ బై ద డీసెంట్ షేర్స్. సో ఈ సంచయ్ ప్లస్ అనేది ఈ మధ్య బాగా హెచ్డిఎఫ్సి ఏజెంట్స్ అగ్రెసివ్గా మార్కెటింగ్ చేస్తున్న స్కీమ్ ఇది, చాలామంది ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ రిమెంబర్ దట్ ద రిటర్న్స్ విల్ బీ పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ ఆఫ్ కోర్స్. ఇందులో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి డెఫినెట్లీ. సో అవి క్యాల్కులేషన్ తీసుకున్నా కూడా, పరిగణలోకి తీసుకున్నా కూడా ఇట్ వోంట్ ఎక్సీడ్ 7-8% అండి. సో ఆ మాత్రం చాలు మాకు అని అనుకుంటే, మీరు హెచ్డిఎఫ్సి అనే ఒక ట్యాగ్ ఉంటే చాలు మాకు అనుకుంటేనే ఇన్వెస్ట్ చేయండి, అదర్వైజ్ అవాయిడ్ సంచయ్ ప్లస్ స్కీమ్. తర్వాత మల్లికార్జున మెయిల్ పంపించారు, హెచ్జీ ఇన్ఫ్రా ఆర్ పిఎన్సి ఇన్ఫ్రా కొనుక్కుంటారట 2 years వ్యూతో కొనుక్కోవచ్చా? అలాగే కేఆర్బిఎల్. కేఆర్బిఎల్ వద్దండి, ఎందుకంటే ఇవాళ కూడా ఇట్స్ ఆల్మోస్ట్ డౌన్ 10-15% మధ్యలో, ఆల్మోస్ట్ 12% దాకా డౌన్ ఉంది. అండ్ లాస్ట్ ఫ్రైడే ఇట్ వాస్ డౌన్ 20%, బికాస్ దానికి గతంలో కూడా చెప్పాము దెర్ ఆర్ సమ్ గవర్నెన్స్ ఇష్యూస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు సమ్ ఆఫ్ ద అసెట్స్ అటాచ్ చేశారు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు ఏదో చాపర్ డీల్లో ఎవరో సమ్ డైరెక్టర్స్ ఆర్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్వాల్వ్డ్ అని చెప్పి, సో ఇటువంటి గవర్నెన్స్ ఇష్యూస్ ఏదైనా వస్తే మాత్రం మనం వీ కెన్ నెవర్ ఈవెన్ అనలైజ్ ఫండమెంటల్స్ ఆఫ్ దట్ కంపెనీ. సో అటువంటి అవాయిడ్ చేయమని చెప్పాం. ఈరోజు కూడా వీఆర్ స్టిల్ మెయింటైనింగ్ ద సేమ్ యూ అండి. కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ సర్ఫేస్ అయిన తర్వాత కూడా ఇట్స్ బెటర్ టు స్టే అవుట్ ఆఫ్ దట్ కంపెనీ. ఐ థింక్ మీరు హెచ్డి ఇన్ఫ్రా పిఎన్సి ఇన్ఫ్రా గురించి అడిగారు, దే ఆర్ డూయింగ్ వెల్ అమాంగ్ ది ఇన్ఫ్రా ప్యాక్. డెఫినెట్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ వ్యూ, ఇండియన్ గ్రోత్ స్టోరీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఈ కంపెనీలు బాగానే పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. బట్ ఇప్పుడున్న కరెక్షన్ని మేబీ బయింగ్కి వాడుకోవచ్చు, మీరు డిక్లైన్స్ని కొనుగోళ్ళకు వాడుకోవచ్చు. ఇంకొంచెం తగ్గనివ్వండి, అడావడేం లేదు. లెట్ ది మార్కెట్ కరెక్ట్ సమ్ మోర్ అండ్ దెన్ ఐ కెన్ టేక్. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, మంగళగిరి నుంచి హలో. హలో అడగండి. హలో ఆసిఫ్. నమస్తే సార్.
అడగండి. ఆటో కార్బల్ సెక్టార్ గురించి స్థితి పరిస్థితి గురించి చెప్పండి. నెక్స్ట్ బ్యాంకింగ్ షేర్స్ ఎందుకు పడిపోతున్నాయి? గవర్నమెంట్ 70,000 crores ఇచ్చిన ఛాన్స్ కూడా ఎందుకు పడిపోతున్నాయి సార్? రికవరీ అని ఉందా లేదా? ఆటోమొబైల్ షేర్లు ఏంటి మీరు అడిగిన డౌట్ ఏంటి? ఓకే, సో ఆయన ఆయన ఫోన్ మాటలు ఆయనే వినే ప్రయత్నంలో ఉన్నారు. ఆటోమొబైల్స్ అండ్ బ్యాంకింగ్ ఈ రెండు పడుతున్నాయి, ఎందుకు పడుతున్నాయి? వీటి పడితే ఇప్పుడు కొనుక్కోవచ్చా వీటిని? యా, యూ కెన్ వెయిట్ అండి. ఇప్పుడే ఇమ్మీడియట్లీ కొనాల్సిన అవసరం లేదు. బ్యాంక్ షేర్స్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి క్యాపిటలైజేషన్ రీక్యాపిటలైజేషన్ మీరు అడిగినట్టున్నారు, ఇంకా డబ్బులు ఇస్తున్నారు బ్యాంక్కి, ఎందుకు పడుతున్నాయి? సో దట్స్ నాట్ ఓన్లీ వన్ రీజన్ అండి, దెర్ ఆర్ సో మెనీ అదర్ రీజన్స్. అంటే నెంబర్ వన్, ఇందాక వసంత్ గారు చెప్పినట్టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎన్బి వాళ్ళు ఆల్మోస్ట్ 1.5 ఇయర్ ఆ డీల్ కూడా అయిపోయింది. భూషణ్ స్టీలు, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అయిన తర్వాత నా మెల్లిగా వచ్చి వాళ్ళు ఇంకో 3,800 crores ఫ్రాడ్ జరిగింది, అవన్నీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. సో ఇటువంటివి ఇంకా ఈ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయో లోపల అనేది ఒకటి తర్వాత ఒకటి సర్ఫేస్ కావచ్చు, నెంబర్ వన్. నెంబర్ టూ, మనకి కార్పొరేట్ లెండింగ్ అంత ఆశాజనకంగా లేదు. నెంబర్ త్రీ, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఈ రెసెషనరీ ట్రెండ్ వరల్డ్ వైడ్ ఉన్నప్పుడు వీ డోంట్ నో హౌ ద డొమెస్టిక్ ఎకానమీ ఇస్ గోయింగ్ టు ఇంప్రూవ్. సో రకరకాల రీజన్స్ మూలాన డెఫినెట్లీ మార్కెట్లో షేర్స్ అన్నీ పడుతున్నాయి. సో బ్యాంకింగ్ రంగం కూడా ఇట్స్ నాట్ ఎక్స్క్లూజివ్ కాబట్టి అది కూడా పడుతుంది. ఆటోమొబైల్ షేర్స్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఇమీడియట్లీ టచ్ అండి. వాళ్ళకి స్టిల్ దే హ్యావ్ హెడ్విన్స్ ఇంకా ఉన్నాయి. ఈరోజు బాగా పడ్డాయి కొన్ని ఆటోమొబైల్ షేర్స్, మోస్ట్ ఆఫ్ దెమ్. అండ్ రాబోయే రోజుల్లో వాళ్ళు ట్రాన్సిషన్ టు BS6 ప్లస్ మొన్న ఫ్యూల్ ప్రైజెస్ పెంచారు బడ్జెట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్ అండ్ అవుట్ ఆఫ్ ద బడ్జెట్ ఆల్సో. సో ఇవన్నీ కూడా నెగిటివ్ ఫ్యాక్టర్స్ వర్క్ చేస్తున్నాయి కాబట్టి వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం బిఫోర్ యూ స్టార్ట్ బైయింగ్. సో బజాజ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 9% పడింది. సో ఈ మధ్య కాలంలో ఆర్ ఇంత హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఆల్ ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేదు బజాజ్ ఫైనాన్స్. ఇండెక్స్లో టాప్ లూజర్ ఇదే స్టాక్. సో ఇంకా లాభాల్లో ఉన్న కంపెనీస్ని కూడా అమ్ముకోవడం అనేది ప్రారంభమైంది ఫారిన్ ఇన్వెస్టర్స్ సంబంధించి ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సంబంధించి. కాబట్టి ఈ ఫాల్ ఈజ్ ఎ డేంజరస్ ఫాల్. సో కేర్ఫుల్గా ఉండండి. ప్రైస్ తగ్గింది కదా అని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ షేర్స్ పట్ల అట్రాక్ట్ కావద్దు. వాల్యూ ఉంది అనుకునే స్టాక్స్లో కూడా కొద్ది కొద్దిగా మాత్రమే తీసుకోండి. డోంట్ బై ఇన్ హ్యూజ్ క్వాంటిటీస్. చీరాల నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో సార్. వసంత్ గారు నమస్తే అండి. సార్, ఈ మార్కెట్ పడుతున్న ఈ టైంలో మాకు కుటుంబ రాగారు కొద్దిగా ఏమైనా అందుబాటులో దొరుకుతారు సార్? టెక్నికల్ కుటుంబరావు గారు అజ్ఞాతవాసంలో ఉన్నారు ఇప్పుడు. మేము పనికిరావా సార్? ఇప్పుడు ఈ టైంలో కుటుంబ రాగారు సలహా అయితే బాగుంటుందని మా అభిప్రాయం. ఓకే అండి. సో మీరు కుటుంబరావు గారి కోసం మీరు మీ వేట కొనసాగించండి, మా వల్ల అయితే కాదు. చంద్రశేఖర్ మెయిల్ పంపించారు. నిఫ్టీ కాల్ ఆప్షన్ 11,650 కొన్నారట, హోల్డ్ చేయొచ్చా లాస్ బుక్ చేయొచ్చా? ఇవాళ 11,600 సపోర్ట్ కిందే ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం వీక్గా కనిపిస్తుంది. ఇవాళ క్లోజింగ్ సమయాన్ని కనుక కొంచెం అనూహ్యంగా పెరిగి ఉంటే కనుక అప్పుడు మీరు 1 or 2 డేస్ మీరు హోల్డ్ చేయొచ్చు. లేదంటే ఇదే క్లోజింగ్ కనుక ఉందంటే నా ఉద్దేశం మీరు నిఫ్టీ కాల్ ఆప్షన్ని ఇవాళే క్లోజ్ చేయడం మంచిది. తర్వాత పీవీఎన్, పిఎన్వి, స్వామి 2-3 ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు చెప్పాలట. 2-3 కాదండి, అసలు పర్ఫెక్ట్గా ఇది ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ అని చెప్పే కంపెనీలే లేవు అసలు. అన్నీ కూడా మేమంతా ఎలక్ట్రిక్ ప్లే చేస్తాము, ఎంఎండ్ఎం దగ్గర నుంచి అన్ని కంపెనీలు మేము కూడా చేస్తామని చెప్తున్నారు. కానీ ప్యూర్ ప్లే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏం లేవు. 1-2 కంపెనీలు ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్ అప్ టు ది మార్క్. క్వాలిటీ కంపెనీస్ గ్రీన్ టెక్ అనే కంపెనీ, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఉంది, బస్సులు తయారు చేస్తున్నారు వాళ్ళు. జస్ట్ ఇంపోర్ట్ అండ్ ఫుడ్ లేబుల్ అండ్ సెల్ ఇప్పటిదాకా ఇంకా లేవండి, అంత తొందరపడాల్సిన అవసరం లేదు. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకోవచ్చా? ఈ రెండు స్టాక్స్ లేదో ఒకటి 2-3 ఇయర్స్ కోసం. రెండు పిఎస్సి బ్యాంక్స్ పట్ట మనం చూస్తున్నాము. ఈ మధ్య బడ్జెట్కి ముందు 1 or 2 వీక్స్ ర్యాలీ తర్వాత రావాల్సిన న్యూస్ వచ్చేసింది కాబట్టి కొంచెం పిఎస్సి బ్యాంక్స్లో మళ్ళీ వాళ్ళు కొంచెం ఒక స్వల్ప నెగిటివ్ న్యూస్ రావడంతో కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురైనట్టు కనిపిస్తుంది. సో ఎస్బీఐ కానీ లేదంటే ప్రైవేట్ బ్యాంక్స్ కానీ లాంగ్ టర్మ్ కోసం ఒక చిన్న కరెక్షన్ తర్వాత బై చేయొచ్చు. ప్రవీణ్ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. కీర్తి ఇండస్ట్రీస్ ఇవాళ పెరిగిందట ఈ షేర్, కొనుక్కోవచ్చా? కీర్తి ఇండస్ట్రీస్ పెరిగితే ఇవాళ పెరిగింది అంటే దేర్ సంథింగ్ రాంగ్ విత్ దిస్ కంపెనీ అండి. అంతకుమించి ఏమీ పెద్ద స్పెషల్ రీజన్స్ ఏం కనపడలేదు. ఎందుకంటే హెచ్డిఎఫ్సి
బజాజ్ ఫైనాన్స్ అమ్మేసి కీర్తి ఇండస్ట్రీస్ కొంటున్నారా ఇన్వెస్టర్స్? కొనరు కదా. సో సంథింగ్ మనకు తెలియని విషయాలు ఉంటాయి, వాటి గురించి మనం ఎందుకు వరి కావాలి? పైగా చూస్తే ఇదేదో చాలా చిన్న కంపెనీ, సిమెంట్ అండ్ సిమెంట్ ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ, వాల్యూమ్స్ వెరీ పూర్ వాల్యూమ్స్, ఫండమెంటల్స్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, జీరో, నో ప్రాఫిట్స్, లాస్లో ఉంది మొన్నటి వరకు కూడా ఇన్ఫ్యాక్ట్. సో ఇట్లాంటి కంపెనీల జోలికి వెళ్ళొద్దండి. చెప్తున్నాం కదా, ఏదో ప్రైస్ చూసి టెంప్ట్ అయిపోయి కొనే పరిస్థితులు ఉండదు దయచేసి. తర్వాత ఏకే నాగేశ్వరరావు అడుగుతున్నారు, సెయిల్ 54 రూపాయల్లో కొన్నారట, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా? సెయిల్ లాస్ట్ ఒక 6 మంత్స్గా చూస్తే కనుక సైడ్ వేస్ ట్రెండ్లో కనిపిస్తుంది. సైడ్ వేస్ ట్రెండ్ తర్వాత మొన్న బడ్జెట్ తర్వాత కూడా శుక్రవారం కూడా బాగా పట్టం మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి 45-44 రూపీస్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది సెయిల్కి. నా ఉద్దేశం అయితే ఈ అండర్ పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి, మెటల్స్ కూడా వీక్గా ఉంది కాబట్టి ఏదైనా ఒక చిన్న బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడం మంచిది. సో 213 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది నిఫ్టీ ఇప్పుడు. ఎక్కడా కూడా సెల్లింగ్, అన్బ్రేకబుల్ సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తుంది, అన్స్టాపబుల్ సెల్లింగ్ అనేది. సో కేర్ఫుల్గా ఉండండి, డోంట్ గెట్ టెంప్టెడ్. ప్రైస్ తగ్గింది కదా అనుకునే రోజు కాదు ఇది. సో కొద్దిగా మార్కెట్లో స్థిమితం వచ్చాక అప్పుడు దెన్ వీల్ రివ్యూ అవర్ స్ట్రాటజీ. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్. రేపు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో మళ్ళీ కలుద్దాం.